సాధారణంగా దెయ్యాల సినిమా చూస్తుంటాం, సబ్స్క్రైబర్లు కూడా దెయ్యాలు ఉన్నారు అని చెప్తున్నది మార్గదర్శి విషయంలో సిఐడి. అంటే లేని మనుషులని, ఆత్మలు మాత్రమే టచ్ అవుతున్నారు. అంటే మనకు తెలియకుండా మన కార్డుల్ని వాడేసి పెడుతున్నారు. మన చీరాల కేసు కావచ్చు. నిన్న ఎవరైతే ఆమె స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అన్నపూర్ణాదేవి, తన బిడ్డ విదేశాల్లో ఉంటే ఆమె పేరుతోనే ఇక్కడ కస్టమర్గా పెట్టి ఆమె ఆస్తులనే జప్తు చేసేటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులు రద్దు చెయ్యండి అంటూ తాజాగా ఓ వాదన అది ప్రభుత్వం చేస్తుంది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధులు మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ శైలజ కిరణ్ తదితరులపై నమోదు కేసులో తాము దాఖలు చేసిన ఛార్జ్షీట్లను గుంటూరు, విశాఖపట్నం డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు రిటర్న్ చేస్తూ గత నెల 28 జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ సిఐడి హైకోర్టును ఆశ్రయించింది. ఉత్తర్వును రద్దు చేయడంతో పాటు కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టును ఆదేశించాలని కోరుతూ సిఐడి అదనపు ఎస్పీ ఈ అప్పీలను దాఖలు చేశారు. వ్యాజ్యాల మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండి శైలజ కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీల మీద హైకోర్టు వచ్చేవారం విచారణ జరిపే అవకాశం ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధులు మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్టార్లు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు శైలజ కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ ఫండ్ చట్టాల కింద సిఐడి కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీన ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. అంటే కాపీ ఎవరో ఇచ్చిన దాన్ని వీళ్ళు సంతకాలు పెట్టారన్న కోణాన్ని ఇక్కడ హైకోర్టులో ఆక్షేపించింది సిఐడి. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని ఎగవేసినట్టు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందల్చాల్సి ఉంటుంది. ఛార్జ్షీట్లను పరిస్తే ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలు నిందితులు ఎగవేసినట్టుగా ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలు ఉంటాయి. నిధుల మళ్లింపు డిపాజిట్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్ చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలు మార్గదర్శి సంబద్ధాటి పెట్టుకున్నట్టు, ఆ మొత్తాలను వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్టు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీన్ని ఎగవేతగా భావించడానికి వీలేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవి ఛార్జ్షీట్లో లేవు. అందువల్ల ఛార్జ్షీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును కానీ సంబంధిత సమర్థాధికారిని కానీ ఆశ్రయించాలంటూ రెండు ప్రత్యేక కోర్టులు వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే ఈ ఉత్తర్వుల మీద సిఐడి తన అప్పీలలో అభ్యంతరం వ్యక్తం చేసింది. గడువు ముగిసి షూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటి సాకులు చెబుతూ షూరిటీలను తిరస్కరించడం, అదనపు షూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందని చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాలో తమ మొత్తాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్ద అట్టి పెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిట్ల పరిరక్షణ చట్టంలో సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాలు ఎగవేత జరిగినట్టు కనిపించడం లేదని పేర్కొన్నాం. సరికాదు, చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్ద అట్టి పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చెల్లింపులు చేయడానికి సరిపడినంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టి పెట్టుకుని ఆ మొత్తాలు మార్గదర్శి రొటేషన్ చేస్తూ వస్తుంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారులు డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ అలా ఉంచకుండా దాన్ని ఇతర అవసరాలకు మళ్లించేస్తుంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. ఛార్జ్షీట్లు రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులో ప్రత్యేక కోర్టు పలు అంశాలు స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండా అలా నిర్ధారించడం చట్టవిరుద్ధం అంటూ సిఐడి తన అప్పీల్లో పేర్కొంది. ఎగవేతల మీద కూడా స్పష్టంగా వాంగులు ఉన్నాయి. ఛార్జ్షీట్ల అంశాలపైన మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలో సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పి అలా చెప్పి ఉండకూడదు. డిపాజిట్ల పరిరక్షణ చట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తం ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండా ఆ అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. ఛార్జ్షీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతపై చందాదారులు వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిట్ల పరిరక్షణ నిబంధనల ప్రకారం ఆర్థిక సంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం ఛార్జ్షీట్లో స్పష్టంగా ఉంది.
ప్రత్యేక కోర్టు విషయాన్ని పట్టించుకోలేదు. చార్జ్షీట్లో పేర్కొనమని ప్రాథమిక ఆధారాలు అయినప్పటికీ వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టు చూడలేకపోయాయని సిఐడి తన అప్పీల్లో పేర్కొంది. అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని చార్జ్షీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టు కోరింది. తదుపరి తమ కేసును విచారణ స్వీకరించాలని కూడా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కూడా అర్థించింది. కాబట్టి ఒక పక్కన గోష్టు సబ్స్క్రైబర్స్, రెండవది ఇది, ఈ రెండు కూడా రాబోయే రోజుల్లో కీలకం కాబోతున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే రోజులు, కరెంటు ఎప్పుడు పోతుందో అనే భయపడే రోజులు గతంలో ఉండేవి. పట్టణాల్లో ఎప్పుడు పోతుందో అనే భయం ఉండేది, రోజుకు అప్పుడో గంట అప్పుడో గంట చప్పును తీయటం. అదే సందర్భంలో పల్లెల్లో వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుందో లెక్కే తెలియనటువంటి బ్రతుకులు ఉండేవి అప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి 24 గంటల కరెంటుతో అందరూ అలవాటు పడిపోయారు. 5 నిమిషాల కరెంటు పోతే అమ్మనాభూతులు తిట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఏకంగా ముఖ్యమంత్రులే తిట్టుకుంటున్న పరిస్థితి వచ్చింది. కానీ దానికి రెమెడీ, పరిష్కారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకయ్యా అంటే సప్లై లోపాల వంక చూపెడుతున్న అసలు పరిస్థితి నిర్వహణ లోపం. ఖర్చులకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకే సాక్షి వాళ్ళు రాసుకొచ్చేసింది, విద్యుత్ కొరత మీద రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రొడక్షన్ ఇక్కడ ఓ పక్కన నీళ్లు లేక, వర్షాలు లేకపోవడం వల్ల సాగునీటి ప్రాజెక్టులో నీళ్లు లేవు, దానివల్ల హైడ్రో పవర్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంది. మరొకవైపున విండ్ పవర్ లేదు, దాంతో ఆ పవర్ తగ్గుతుంది. ఈ రెండు తగ్గడం వల్ల కేంద్రం నుండి సప్లై చేసేటువంటిది, గ్రిడ్ల అనుసంధానంతో సప్లై చేసే కరెంటు తగ్గుతుంది కాబట్టి, ఉత్పత్తి తక్కువగా ఉంది కాబట్టి సమస్య ఎదురవుతుంది. అప్పటికి బొగ్గు ఆధారిత కర్మాగారాలని మళ్ళీ ప్రారంభించుకోమని చెప్పి కేంద్రం చెప్పినా చాలా రాష్ట్రాలు పట్టించుకోలేదు. ఎందుకంటే బొగ్గు ఆధారిత కరెంటు వచ్చేటప్పటికి 7 నుంచి 10 రూపాయలు 12 రూపాయలు పడుతుంది ఇవాళ. అందుకని రాష్ట్రాలు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. దానివల్ల కరెంటు కోతలు ఎక్కువ నడుస్తున్నాయి, అది దాచేస్తున్నారు. ఇక్కడ VTPS కావచ్చు, లేకపోతే కృష్ణపట్నం కావచ్చు, ఇట్లాంటి చోట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఏదైతే ఉన్నాయో థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కావాలనే వాటిని జాగ్రత్తగా పక్కన పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ కరెంటు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు వాడాలి. బొగ్గు ఇప్పుడు వచ్చేటప్పటికి విదేశాలను తీసుకున్నా లేకపోతే సింగరేణి దగ్గర నుంచి తీసుకున్నా కాస్ట్ ఎక్కువైపోతుంది. దాంతో పవర్ ప్రొడక్షన్ 7 నుంచి ఇదివరకు 4-5 ఉన్నది ఇప్పుడు 7 రూపాయలు, కొన్ని ప్రాంతాలు 12-13 రూపాయల దాకా కూడా వెళ్ళిపోతుంది. అది కట్టే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. అది తప్పించుకోవడానికి కరెంటు కోతలు చేస్తున్నాయి. రాబోయే 2 నెలల్లో కూడా కోతలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇది జగన్ సర్కార్కి అతిపెద్ద తప్పు ముప్పు.